Hello friends, namaste. Welcome to my channel, Naini Garden Vlogs. Garden lo konni mokkalu kosam iron stands teppinchanandi. So vaati details meeku share cheddam ani cheppesi video chestunnanu. Chudandi, ive iron stands Vimal Ventures andi, akkada nunchi teeskunnanu. Idi actual ga Facebook marketplace lo nenu find out chesanu villa details. Stands aithe chaala baagunnayi, chaala lightweight. Single stands and double stands unnai. Stand height vachesi 8 inches height undi and length vachesi 4 feet length alage width 9 inches width undi. Stands aithe 1 inch square rods untai kada vaati tho tayar chesaru chaala lightweight ga unnai vere stands tho compare chesthe. So andukosame nenu teeskunnanu idi chudandi idi 2 step stands. ఇవి ఒకదాని మీద ఒకటి పెట్టాను అందుకే మీకు అలా కనిపిస్తున్నాయి ఇప్పుడు చూడండి రెండు సెపరేట్ చేశాను 2 స్టెప్స్ ఇది మరి ఎక్కువ హైట్ ఏం లేదు సో ప్రాబ్లం ఏం లేదు మనకు ఓవరాల్ హైట్ వచ్చేసి 16 ఇంచెస్ హైట్ ఉంది 8 ఇంచెస్ హైట్ లో ఒక స్టెప్ 16 ఇంచెస్ హైట్ లో ఇంకొక స్టెప్ 2 స్టెప్స్ చేశారు మనకు కావాలంటే కస్టమైజ్డ్ కూడా అంటే మనకు 2 స్టెప్స్ 3 స్టెప్స్ ఇంత విడ్త్ ఇంత లెంగ్త్ లో కావాలి అన్న కూడా వాళ్ళు తయారు చేసిస్తారు నేను చెన్నైలో తీసుకున్నాను సో నాకు చెన్నైలోనే కాబట్టి వాళ్ళు ఫ్రీగానే డెలివర్ చేశారు ఇంకా వేరే ప్లేసెస్ కి అయితే డెలివరీ చార్జెస్ ఉంటాయేమో నేను అవి కనుక్కోలేదు చూడండి సైడ్స్ ఎంత బాగా కవర్ చేశారో జస్ట్ స్ట్రైట్ గా రాడ్స్ వేసి వదిలేకోకుండా వాటికి కనెక్టింగ్ రాడ్స్ కూడా పెట్టారు సో నాకైతే చాలా బాగా అనిపిస్తుంది చూడగానే ఇప్పుడు మీకు చూస్తున్నారు చూడండి ఇవి నేను ఫస్ట్ తెప్పించిన స్టాండ్స్ నాకు ఇవి చూసిన తర్వాత అసలు నచ్చలేదు మధ్యలో రాడ్స్ చూడండి రౌండ్ షేప్ లో చిన్న రాడ్స్ మరి అవి ఎంత ఉంటాయో నాకు తెలియదు ఎంత ఎంఎం ఉంటదో కానీ వాటి మీద ఇప్పుడు ప్లాస్టిక్ పాట్స్ కాబట్టి ఇవి సెట్ అయ్యాయి వీటి మీద నేను సిమెంట్ పాట్స్ చిన్న ఉంటాయి కదా అవి పెడుతుంటే ఆగట్లేదు అలాగే చిన్న వేవన్నా పెట్టాలన్నా కూడా అసలు ఆగట్లేదు పడిపోతున్నాయి అందుకోసం నాకు ఈ స్టాండ్స్ నచ్చలేదు ఈ స్టాండ్స్ అమెజాన్ లో తెప్పించాను ఈ రెండు స్టాండ్స్ కలిపి 1200 పడ్డాయి సో నాకు చాలా ఎక్కువ అనిపిస్తుంది కాస్ట్ ఇంకా తెప్పించేసిన తర్వాత రిటర్న్ చేయలేక ఇంకా ఇండోర్ కి పెట్టుకున్నాను నేను వీటిని ఇదిగోండి ఈ స్టాండ్స్ పైకి తీసుకొని వచ్చాను వీటిని సెట్ చేద్దాం అని చెప్పేసి ఇవి సెట్ చేసే ముందుగా మీకు నేను అసలు టెర్రస్ పైన ఇప్పటివరకు ఐరన్ స్టాండ్స్ అనేవి యూస్ చేయలేదు ఇవి కాకోకుండా ఎలాంటి స్టాండ్స్ యూస్ చేశానో అసలు ఎలా సెట్ చేసుకున్నానో మీకు చూపిస్తాను చూడండి ఇవి సిపివిసి పైప్స్ తోటి స్టాండ్స్ నేనే తయారు చేశాను అంటే ఎంత లెంగ్త్ ఉంది నాకు ఎక్కడ ఎంత హైట్ లో కావాలి ఇవన్నీ చూసుకొని నేనే నీట్ గా సెట్ చేసుకున్నాను నాకు ఉన్న ప్లేస్ ని బట్టి అండ్ వాటిపైన డ్రైన్ సెల్స్ వేసి కవర్ చేశాను బ్యాగ్స్ అవన్నీ పక్కకి వెళ్ళిపోకోకుండా చూడండి ఇవన్నీ టమాటో ప్లాంట్స్ కింద మొత్తము సైడ్స్లో నాకు సపోర్టింగ్ కోసము నేను ఎల్బోస్ కూడా డిఫరెంట్గా ఉన్నవి తీసుకున్నాను చూడండి మొత్తము సిపివిసి పైపులతోటి డ్రైన్ సెల్స్ వేసి నేను స్టాండ్స్ ఇలా తయారు చేసుకున్నాను గ్రో బ్యాగ్స్ అన్నింటికి నెక్స్ట్ వచ్చేసి ముందుగా నేను ప్లాన్ చేసిన ప్రకారము ఇలాగా ఫ్లవర్ ప్లాంట్స్ అన్నింటికి ఇట్లా బండ్లు వేయించి అంటే ఇటుకలు పెట్టి దాని మీద బండ్లు పరిపించాను మొత్తం ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ వీటి మీదనే ఉంటాయండి చూడండి ఈ బండ్లు కూడా వచ్చేసి 9 ఇంచెస్ విడ్త్ ఉన్నవి ఉన్నాయి అలాగే 1 ఫీట్ విడ్త్ ఉన్నవి కూడా ఉన్నాయి ఈ సైడ్స్ అంతా 1 ఫీట్ విడ్త్ ఉన్నవి వేశాను అందుకే ప్లేస్ ఉంది ఫస్ట్ 9 ఇంచెస్ సరిపోతాయని చెప్పి 9 ఇంచెస్ తీసుకున్నాను ఆ తర్వాత నాకు కొంచెం ప్లేస్ ఉంటే బాగుంటుందని చెప్పేసి 1 ఫీట్ లెంగ్త్ ఉన్న బండ్లన్నీ తీసుకున్నాను అలాగే మొక్కలు పెట్టక ముందుగానే మొత్తం ఈ సెటప్ అంతా చేసుకొని ఆ తర్వాత పెట్టుకున్నాను చూడండి ఇప్పుడు ఆ స్టాండ్స్ పైన మొత్తం మొక్కలన్నీ సర్దేశాను ఇవన్నీ మొత్తం రోజ్ ప్లాంట్స్ అండి మీరు చూసారంటే వాటికి కింద బాటమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే 6 ఇంచెస్ కంటే ఇంకా తక్కువగా ఉంటుంది అందుకోసం అని చెప్పేసి నేను మంచి స్టాండ్స్ కోసము వెయిట్ చేశాను నాకు ఈ విధమైన పాట్స్ కిందకి ఇలాంటి స్టాండ్స్ అయితే బాగుంటుంది పర్ఫెక్ట్గా ఫిట్ అయ్యాయి అని అనిపించింది అందుకే తీసుకున్నాను
కాస్ట్ వైజ్ చూస్తే కూడా నాకు చాలా రీజనబుల్ అనిపించింది అండి. సింగిల్ స్టాండ్ వచ్చేసి 800 రూపీస్ పడింది 4 ఫీట్. సపోజ్ 3 ఫీట్ అలా కావాలంటే ఇంకా తక్కువ పడుతుంది. ఇంకా 2 స్టెప్ స్టాండ్ వచ్చేసి 1700 రూపీస్ పడింది. ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీ అండి, విత్ ఇన్ చెన్నై ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీగా ఇస్తున్నారు. ఎలా ఉన్నాయండి నా మొక్కలు స్టాండ్స్ పెట్టిన తర్వాత, బాగున్నాయా? ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.